ఎక్కడ ఫ్లాష్ ఎక్కడ ఉంటాయి పరిస్థితి వస్తే వస్తే మంచి రోజు వస్తుంది లైటింగ్ పెద్దంటే అన్ని రకాలు లేవే పరిస్థితుల్లోనే అందరు కష్టాలైన నోటిఫికేషన్ కూడా ఇస్తారు విశ్వాల కమిటీ ప్రకారం 191,000 ఖాళీలు ఉన్నాయి ప్రభుత్వంలో ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తలేదు 8 ఏళ్ళ నుంచి జిల్లాలో విజయనగరం అశోక్ నగర్ గాంధీనగర్ విజయనగర్లో కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నారు ఏంది ఏం చెప్పదలుచుకున్నారా ఎందుకు అంటే పరిస్థితి ప్రైవేట్ పిల్లనా సమల అవుతుందని పరిస్థితులు ఉన్నాయి కదా రైతులు కూడా నేషనల్ క్రైమ్ రికార్డ్ ప్రకారం 10,000 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ప్రభుత్వం రైతు బీమా తెచ్చినట్టుంది కదా రైతు బీమాలో 2018 వచ్చింది 2022 వరకు 80,000 మంది చచ్చిపోయారు మంచి చనిపోతేనే 5 లక్షలు ఇస్తారు 80,000 మంది చచ్చిపోయినారు 18 నుంచి 22 లోపలనే 4.5 ఏళ్ళలోనే 80,000 మంది చచ్చిపోయినారు 2014 నుంచి 18 వరకు 1 లక్ష మంది చచ్చిపోయారు దగ్గర దగ్గర తెలంగాణ వచ్చినాక 1 లక్ష కానీ ప్రభుత్వం ఆయన అంటుంది కదా ఆయన ఎంతసేపు ఉన్న ఆయన ప్రయోజనాల కోసం దేశంలో రైతుల ఆత్మహత్యలలో 3వ స్థానంలో ఉన్నాం అన్ని రకాల పరిస్థితులు పూర్తిగా చేయి దాటిపోయింది ఎంతసేపు ఉన్న ఆయన కావాల్సిన టీవీ పేపర్లలో ఇక ఆయన కావాల్సిన ప్రచారం చేయొచ్చు చివరికి వికలాంగుల పరిస్థితి కూడా ఇట్లా ఉన్నది ఇక రాష్ట్రంలో ఏం పరిస్థితి బాగాలేదు తిరుగుతున్నాము అందరికి చెప్పడం వినారా ఎక్కడ అవకాశం వచ్చినా ఎందుకంటే చాలా మంది ఏమనుకుంటున్నారు అంటే మా ఊర్లో జరగలేదు కానీ ఆ పక్క ఊర్లో జరిగింది ఇక్కడ కాలేదు కానీ అక్కడ అయింది ఇక్కడ అయింది కానీ అక్కడ కాలేదు అనేది అట్లా చేస్తున్నాడు ఇలా మార్చాల్సిన సమయం వచ్చింది ఆయన మారడు ఆయన లెక్క ఆయన కుటుంబము ఆయనతో ఉన్న చదువుకున్న కాబట్టి చెప్తున్నా 10 బడ్జెట్లు పెట్టి అంటే ఒక 2 సార్లు ఒకసారి ముఖ్యమంత్రి అయితే 5 సార్లు బడ్జెట్ పెట్టచ్చు 2వ సారి ముఖ్యమంత్రి ఇంకొక 5 సార్లు మొత్తం 10 బడ్జెట్లు పెట్టి ఈ 10 బడ్జెట్ కన్నా 17,78,000 కోట్ల రూపాయలు బడ్జెట్ పెట్టి నిన్న మొన్ననే పార్లమెంట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ప్రశ్నిస్తే జవాబు ఇచ్చారు 4,29,000 కోట్లు అప్పు చేసినారు 22 వరకు దాదాపు ఇప్పుడు 5 లక్షల కోట్లు అప్పు చేశారు ఈ 17,78,000 కోట్లు ఈ 5 లక్షలు 23 లక్షల కోట్లు ఇప్పటికీ కేసీఆర్ ఖర్చు పెట్టింది 9 ఏళ్ళ ఒక్కొక్క నియోజకవర్గానికి 20,000 కోట్లు వస్తాయి అంటే మన పాలకుర్తి కూడా 20,000 కోట్ల రూపాయలు రావాలి అన్ని ఊర్లలో పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టియొచ్చు 2 లక్షల ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయొచ్చు రైతులకు 1 లక్ష రూపాయలు రుణమాఫీ మొత్తం కలిపి 1,000 కోట్లు అయితే చాలు అవి కూడా రుణమాఫీ చేయలేదు ఫీజు రియంబర్స్మెంట్ బీసీల పిల్లలు వీళ్ళందరూ మంచిగా చదువుకోవాలని రాజశేఖర రెడ్డి గారు రావు కాంగ్రెస్ పార్టీ ఫీజు రియంబర్స్మెంట్ తెచ్చింది 5,000 కోట్ల రూపాయలు ఫీజులు రియంబర్స్మెంట్ అంటే బకాయిలు పేదోళ్ళకి ఆరోగ్యం అంది అంటే ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చింది 800 కోట్లు హాస్పిటల్లకు